సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. బంగాళాఖాతంలో ఒడిశా, బెంగాల్ తీరం ఆనుకుని ఏర్పడిన వాయుగుండం క్రమంగా వాయువు దిశగా కదులుతోంది. వాయుగుండం నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2 రోజుల్లో కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురనున్నట్టు తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానంలకు భారీ వర్షం సూచన ఉన్నట్లు తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ పడే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల బలమైన గాలులు వీస్తాయని, గరిష్టంగా 70 కిలోమీటర్ల వరకు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కళింగ, భీమునిపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మరోవైపు భారీగా కురుస్తున్న వర్షాలకు విశాఖలోని గోపాలపట్నంలో కొండచిరియలు విరిగిపడుతున్నాయి. కొండచిరియలు పడడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గోపాలపట్నంలోని రామకృష్ణానగర్ కాళీమాత గుడిదారిలో కొండచిరియలు విరిగిపడ్డాయి. కొండచిరియలు విరిగిపడడంతో పలు ఇళ్లకు ప్రమాదం పొంచి ఉంది. దీంతో స్థానికంగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు పంపారు అధికారులు. మిగతా ఇళ్లకు కూడా ప్రమాదం ఉండడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో అధికారులు అందరినీ అలర్ట్ చేశారు. సొంత వాహనదారులు, ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ఘాట్ రోడ్డు ప్రయాణం వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. కొండచర్యలు, చెట్లు విరిగి పడే అవకాశం ఉన్నందున ప్రయాణాలు విరమించుకోవాలని అధికారులు కోరుతున్నారు.